हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो ईजीगा चिटिकलो चेयगलिगे टी टाइम स्नैक्स चूपिंचबोतुन्नानु टी टाइम लोने कादु इवि मी पिल्ललकु स्नैक्स बॉक्स लो कूडा पेट्टोच्चु चाला टेस्टीगा उंटाई इंतकी आ रेसिपी एंटंटे मोनाको बिस्किट्स बर्गर మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ నేను రెండు మీడియం సైజ్ బంగాళాదుంపల్ని తీసుకున్నాను వాటికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్లో ఉడకబెట్టాను ఆ తర్వాత వాటిపై ఉన్న చెక్కును కూడా తీసేశాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఉడకబెట్టిన బంగాళాదుంపల్ని తీసుకోవాలి అలానే ఇప్పుడు వీటిని మెత్తగా స్మాష్ చేయాలి ఆ తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు వేస్తున్నాను సన్నగా తరిగిన టమాటాలు ఒక కప్పు సన్నగా తురిమిన క్యారెట్ అర కప్పు అలానే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అర కప్పు వేస్తున్నాను ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని వేస్తున్నాను అలానే మిరియాల పొడి అర టీ స్పూన్ ఒక స్పూన్ చాట్ మసాలాని వేస్తున్నాను అన్ని ఇంగ్రీడియెంట్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకుని మరొకసారి కలుపుకోండి ఇప్పుడు వీటిని ఒక స్పూన్ తో చిన్న బాల్ సైజ్ అంత ముద్ద తీసుకుని రౌండ్ గా చేసి ఇలా చిన్న చిన్న టిక్కీల్లా చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి అన్నీ ఒకే సైజ్ లో వచ్చేలా చూసుకోండి ఒకవేళ మీ చేతులకి అంటుకున్నట్లయితే చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకుని టిక్కీలు చేయండి నేను ఈ విధంగా కొన్ని టిక్కీలను చేసి అన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను దీని ఇలా పక్కన ఉంచి మరొక ప్లేట్ లో మొనాకో బిస్కెట్స్ ని తీసుకున్నాను ఇలా రెండు రెండు బిస్కెట్స్ ని ఒక సెట్ లాగా అరేంజ్ చేసి తీసుకున్నాను అడుగున ఉన్న బిస్కెట్ ని ఉల్టా పెట్టి పైన పెట్టిన బిస్కెట్ ని సీదా పెట్టాను ఈ విధంగా అన్నిటిని అరేంజ్ చేశాను ఇప్పుడు ఉల్టా పెట్టిన బిస్కెట్ ఒకటి తీసుకుని దానిపై కొద్దిగా స్వీట్ కెచప్ ని రాస్తున్నాను ఇంకొక బిస్కెట్ తీసుకుని దానిపైన గ్రీన్ చట్నీ రాస్తున్నాను ఇప్పుడు ఈ రెండు బిస్కెట్స్ మధ్యలో బంగాళాదుంపతో చేసిన టిక్కీలను పెడుతున్నాను ఈ విధంగా మిగిలిన అన్ని బిస్కెట్స్ కి ఒక వైపు కెచప్ మరొక వైపు గ్రీన్ చట్నీ రాసి మధ్యలో టిక్కీలను పెట్టాలి కెచప్ ప్లేస్ లో టామరిన్ చట్నీ అయినా యూస్ చేయొచ్చు అది కూడా బానే ఉంటుంది ఒకవేళ టిక్కీ సైజ్ బిస్కెట్ కన్నా చిన్నది లేదా పెద్దది అయితే మళ్ళీ దాన్ని బిస్కెట్ సైజ్ తో సమానంగా టిక్కీలు చేసుకోవాలి కావాలంటే మీరు టిక్కీలు చేసేటప్పుడే ఒక దాన్ని చేసి బిస్కెట్ పైన పెట్టి సైజ్ చూసుకుని అదే సైజ్ లో మిగిలిన టిక్కీలను చేస్తే ఈజీగా ఉంటుంది ఇలా తీసుకున్న బిస్కెట్స్ అన్నిటిని చట్నీ సప్లై చేసి చిన్న చిన్న బర్గర్స్ లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ లో కొద్దిగా సన్నకార పూస లేదా ఆలు భుజ్య తీసుకోవాలి ఆ తర్వాత బిస్కెట్ బర్గర్ ని ఒకటి తీసుకుని ఆలు భుజ్య ప్లేట్ లో జాగ్రత్తగా ఇలా రోల్ చేయాలి అన్ని బిస్కెట్స్ ని ఈ విధంగా రోల్ చేయాలి బిస్కెట్స్ అన్నిటికి సేవ్ అంటేలా ఇలా అందంగా డెకరేట్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి అరేంజ్ చేసుకోవాలి ఇంతే ఎంతో సింపుల్ గా తక్కువ టైం లో ఈజీగా చేయగలిగే స్నాక్స్ రెడీ అయిపోయాయి సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అంతేకాదు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి